ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మన నల్లగొండ జిల్లా ఇన్ఛార్జి బాధ్యత తీసుకున్న ధనంజయ గారు ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద కోవిడ్ పేషెంట్లకు సహాయకులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి న్యూట్రిషన్ ఫుడ్ మంచి భోజనం అందించాలన్న కోరిక మేరకు ఆయన సహృదయంతో ముందుకు వచ్చారు ఆయన ఒక ఆలోచనను బలపరచడానికి అన్న చందు గారు లీగల్ అడ్వైజరు మరి తీన్మార్ మల్లన్న టీం అంతా వచ్చిండు మరి ఇక్కడ ఉన్న పేషెంట్లకు ఆదరాభిమానాలు చూపిస్తూ వారి యొక్క ప్రేమాప్యాయతను కొనుక్కోవాలన్న ప్రేమతో ఈరోజు మరి వాళ్ళ ఆకలిని అన్నార్థనం తీర్చడానికి మన మల్లన్న ఎంతో కృషి చేస్తున్నాడు ఇదే విధంగా ఉన్నటువంటి రాష్ట్రంలో 33 జిల్లాల ప్రాంతాల వాసులు కూడా మన టీన్మార్ మల్లన్న టీం అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్న ఆశయ సాధన మేరకు మరి కోవిడ్ పేషెంట్ సహాయకులకు మంచి ఉచిత భోజన న్యూట్రిన్ మంచి న్యూట్రిన్ సంబంధించిన ఆహార భోజనాన్ని సప్లై చేస్తారు మరి మల్లన్న గారి ఆశయం నెరవేరాలి మల్లన్న గారికి తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలని మేము ఈరోజు సమాచారకు ప్రజా చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నమల భాస్కర్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే తీన్మార్ మల్లన్న గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్తో పాటు నల్గొండ కూడా మేము కోవిడ్ పేషెంట్స్ వారి యొక్క అటెండెన్స్కు ప్రభుత్వం హాస్పిటల్లో మధ్యాహ్నం పూట పౌష్టికాహారం ఇవ్వడానికి భోజనం అందించడానికి వచ్చినాం. ఈరోజు రెండవ రోజు. ఈరోజు కూడా సుమారు ఒక 250 పైసలకి ప్రజలకు మేము ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నాము. ప్రజలందరూ ఇక్కడ ఉన్న వీళ్ళు చెప్పేది ఒక్కటే, మల్లన్న గారు మా మీద మా కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళ టీం మొత్తం ప్రతి జిల్లాలకి ఇవ్వడం చాలా సంతోషం. మల్లన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పి ఇక్కడ ఉన్న ఇక్కడందరూ చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఈ జూన్ 30 వరకు లాక్డౌన్, మే 30 వరకు లాక్డౌన్ వరకు ఇస్తాం. ఇంకొకవేళ లాక్డౌన్ పొడిగిస్తే కూడా ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు మా టీం తరఫున అన్ని జిల్లాలకు ఈ కార్యక్రమం